फ्रेंड्स वेलकम टू इल्लू वाकली वंट विनोदम यूट्यूब चैनल लास्ट टाइम वीडियो लो बालकनी गार्डन माय बालकनी गार्डन चूपिंचानु कदा एक्चुअली रेंडु बालकनीस मेमु टी टाइम लेदंटे एप्पुडैना डिनर पार्टीज अरेंज चेसुकुंटाम चिन्न बालकनीजे ఒకటి దానికి యూస్ చేస్తాం ఇంకోటేమో నేను వెజిటబుల్స్ ఫ్రూట్స్ హెర్బ్స్ ఏమైనా గ్రో చేసుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు బాల్కనీస్ ని నేను ఎలాగా మొక్కలు పెంచడానికి వెజిటబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ పెంచడానికి ఎలా యూస్ చేస్తానో మీకు నా ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను సో మా సెకండ్ బాల్కనీ ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో అప్పుడే మొక్కలు వేసాను స్టార్ట్ లాక్డౌన్ అది సో ఆ లాక్డౌన్ టైం లో ఎలాంటి మొక్కలు పెంచాను నేను సో అవి ఎలా పెంచొచ్చు అండ్ ఏ మొక్కలైతే మనం చిన్న స్పేస్ లోని పెంచుకోవచ్చు చూపించాం కదా సో ఇప్పుడు అది ఏ స్టేట్ లో ఉన్నాయి ఫ్రూట్స్ ఇచ్చాయా లేదా లేదంటే అలాగే ఉండిపోయేలేదా మీకు చూపిస్తాను అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి ఎప్పుడూ కూడా స్పేస్ కన్స్ట్రెయింట్ అనేది ఉంటుంది సో తక్కువ స్పేస్ లోని మనం ఎలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఏం గ్రో చేయొచ్చు నేను గ్రో చేసినవి ఎంతవరకు ఎంత బాగా ఫ్రూట్స్ ఇచ్చాయి అనేది నా ఎక్స్‌పీరియన్సెస్ నేను మీతో షేర్ చేస్తాను నేనైతే ఫర్టిలైజర్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే అస్సలు యూస్ చేయలేదు ఎందుకు అంటే ఫర్టిలైజర్ బయట కెమికల్ ఫర్టిలైజర్ యూస్ చేసి పండించుకోవాలి అంటే మనం బయట కొనుకోవచ్చు కదా ఇంట్లో ఎందుకు పండించుకోవడం నా కిచెన్ నుంచి వచ్చిన ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో కిచెన్ వేస్ట్ అంటే వెజిటబుల్ ఫ్రూట్ వేస్ట్ ఎగ్ షెల్స్ తర్వాత బియ్యం కడిగిన వాటర్ అవే యూస్ చేసి నేను ఎలా గ్రో చేశానో మీకు చూపిస్తాను ఏంటేంటి యూస్ చేశానో కూడా నా ప్లాంట్స్ కి నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ మనం ఒక టూర్ వేద్దాము టూర్ అంటే ఏదో అనుకోకండి చిన్న బాల్కనీ కాబట్టి ఈ చిన్న బాల్కనీలో నేను ఎలాంటి మొక్కలు పెంచానో ఒక్కసారి చూపిస్తాను మీకు రండి నా కంటెంట్ గనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కు ఇల్లు వాకిలి వంట వినోదం అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ను కూడా క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందనేది నాకు ఒక ఐడియా వస్తుంది నేను అలాంటి వీడియోస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి నా వీడియోని ఇది మస్క్ మిల్లన్ మీకు చూపించాను కదా నా మస్క్ మిల్లన్ పాదు చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలోని సో ఇది నా మస్క్ మిల్లన్ పాదు చూసారా ఎంత మంచి కాయ ఇచ్చిందో అండ్ చూపిస్తాను ఇంకా యాక్చువల్లీ ఇది పెద్ద కంటైనర్ లో వేయాలి నేను చాలా చిన్న కంటైనర్ హార్డ్లీ 1.5 ఫీట్ కూడా ఉండదు దీని హైట్ అంత చిన్న కంటైనర్ లో వేసాను లెంగ్త్ అయితే ఎక్కువే ఉంది గానీ బట్ హైట్ అయితే తక్కువ ఉండటం వల్ల దీనికి సరిపోలేదు బలం సో ఒక కాయ కాసింది అండ్ ఇంకో కాయ ఉన్నది ఇంకా ఎదుగుతుంది అది సీడ్ వేసిన దగ్గర నుంచి ఫ్రూట్ వచ్చేంత వరకు కూడా నేను ఫోటో షూట్ చేశాను చూడండి ఇది ఫస్ట్ స్టేజ్ ఇదేమో సెకండ్ స్టేజ్ కొంచెం గ్రో అయిన తర్వాత కొంచెం పాదు పెరిగిన తర్వాత అది ఫ్లవర్స్ రావడం స్టార్ట్ చేసింది అప్పుడు హనీ బీస్ వచ్చి పాలినేషన్ చేశాయి చిన్న కాయ వచ్చింది ఆ కాయ నుంచి అలా ఎదుగుతూ కాయ పెద్దదైంది కంటైనర్ హైట్ 2.5 ఫీట్ అలా ఉంటే మీకు మట్టి ఎక్కువ పడుతుంది దానికి తగినంత న్యూట్రియెంట్స్ దొరుకుతాయి మొక్కకి కంటైనర్ హైట్ తర్వాత అది ఎంత వెడల్పు ఉన్నదో అది కూడా చెక్ చేసుకోవాలి కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల పాదు కొంచెం డ్రై అవుతుంది అండ్ మీరు ఇది చూసారా నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఏంటంటే ఇవే మామిడి పండు తొక్కలు అట్టి పండు తొక్కలు అన్నీ కూడా కూరగాయ కిచెన్ వేస్టే ఇది కూడా సేమ్ అంతే ఇది వచ్చేసి టొమాటో ప్లాంట్ అండి జస్ట్ లాక్డౌన్ లో వేసాను 2 మంత్స్ అవుతుంది అనుకుంటాను టొమాటోస్ చూసారా దగ్గరికి తీసుకెళ్తాను ఇవి మన టొమాటోస్ చాలా బాగా వచ్చనీ ఇది దీనికైతే 4 కాసేయండి గుత్తులాగా అంటే మన కంటైనర్ మన ఫ్రూట్స్ ఈల్డ్ అనేది కాప్ అనేది మన కంటైనర్ పెద్దది తీసుకుంటే మనకి ఎక్కువ కాప్ వస్తుంది ఏదైనా సరే హెల్తీగా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా చూసారా ఇంకా ఉన్నాయి పైకి చూసారా ఇవి కొంచెం హెల్తీగా ఉన్నాయి ఇవి ఇంకా వస్తున్నాయి చిన్న చిన్న టొమాటోస్ పూత కూడా ఉంది ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి దేశీ పంట అన్నమాట దేశీ టొమాటో మనం డిస్టెన్స్ కూడా చూసుకోవాలి ఇది నేను ఈ తొట్టె చూసారా ఎంత ఉందో ఆల్మోస్ట్ ఇది ఒక
త్రీ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ ఉంటుంది ఈ వుడెన్ బాక్స్లో వేశాను మినిమం మనం వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ ఇస్తే మనకి మొక్కకి బలం సరిపోతుంది నేను చూసారా వన్ ఫీట్ డిస్టెన్స్ ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి వన్ ఫీట్ కూడా లేదు తక్కువ డిస్టెన్స్ ఇచ్చాను ఇది కూడా మనకి టొమాటో ప్లాంటే కాకపోతే ఇది బెంగళూరు టొమాటో అంటారు కదా అది ఇది డిస్టెన్స్ చూసారా నేను చెప్పాను కదా చాలా తక్కువ డిస్టెన్స్ ఇచ్చాను అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ అలా ఇస్తే మొక్కకి బలం సరిపోతుంది సో తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఈ మొక్కకి కొంచెం ప్రాబ్లం కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది చూసారా కిందనేల పాడైపోయో కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇలా అవుతుంది వాటర్ కూడా సరిపడగా ఇవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కానీ నేను వాటర్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నాను కానీ ప్లాంట్ అయితే దగ్గరికి వేసేసాను బాగా దగ్గరికి వేసేటం వల్ల బలం సరిపోక ఇలా ఉంది పక్కది మాత్రం చాలా హెల్తీగా గ్రో అవుతుంది ఈ మొక్కకి బలం సరిపోక మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది దీని బ్లాసమ్ అండ్ రాట్ అంటారు ఇది బెంగళూరు టమాటా అంటారు కదా అది అంటే కోలగా వస్తాయి కదా జ్యూస్ తక్కువ ఉంటాయి వీటికి ఆ టైప్ అన్నమాట ఇది చూసారా ఇంకా పైన చిన్న చిన్న వస్తున్నాయి రెగ్యులర్గా వీటికైతే పూల మొక్క అదే పువ్వులు కాయలు ఇచ్చే ఏ మొక్కలకన్నా రెగ్యులర్గా మనం న్యూట్రియన్స్ ఇవ్వాలి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కెమికల్ ఫర్టిలైజర్ నేను యూజ్ చేయను కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్ రెగ్యులర్గా ఇవ్వాలి ఎస్పెషలీ ఇలా ఫ్రూట్స్ వచ్చే వాటికి వెజిటబుల్స్ వచ్చే వాటికి ఫ్లవరింగ్ స్టేజ్లోని ఫ్రూట్ బేరింగ్ స్టేజ్లోని కాల్షియం ఎక్కువ సప్లై చేయాలి అంటే అరటిపండు తొక్కల్లో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది అలాగే ఇంకేంటి ఎగ్ షెల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మంచి కాల్షియం ఉంటుంది అవి ఇవ్వాలి నేను ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా అవే ఇస్తాను చూసినట్లయితే అన్నీ వెజిటబుల్ పీల్సే ఉంటాయి ఇక్కడ కూడా మస్క్ మిల్లన్ ప్రీవియస్ వీడియోలో మీకు వాటర్ మెలన్ చూపించాను అది తీసేసాను బలం సరిపోవట్లేదు చిన్న కంటైనర్ ఎక్కువ మొక్కలు అయిపోయినాయని నేను తీసేసాను దీనికి కూడా కాయలు ఉన్నాయి చిన్న కాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది ఇంకొక టొమాటో ప్లాంట్ ఇక్కడ చూసారా టొమాటోస్ టొమాటోస్కి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి అవి పొడవుగా ఎదుగుతాయి కదా సో కొంచెం సపోర్ట్ ఉండాలి నా దగ్గర ప్రస్తుతానికి ఏ అరేంజ్మెంట్ లేక నేను ఇలా ఒక పైప్ గుచ్చాను అండ్ ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ సీడ్స్ అన్నీ కూడా మన కిచెన్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటి నుంచే తీసి మొక్కలు వేశాను లాక్డౌన్ టైంలోని అండ్ పక్కన మట్టి కుండ మట్టి ప్లేట్లోని రోజు నేను బర్డ్స్కి వాటర్ కొంచెం రైస్ పెడతాను ఇదొక టొమాటో ప్లాంట్ ఇదేమో కాకరకాయ సరే కంటైనర్ ఆల్మోస్ట్ 1.5 ఫీట్ కంటైనర్ తీసుకున్నాను దీనికి ఆ పైకి కాకరుతుంది అండ్ పైన చిన్న కాకరకాయ వస్తుంది ఇలా పాకరిస్తున్నాను దీన్ని పాదు కదా నాకు స్పేస్ లేదు కాబట్టి ఇలా వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకుంటున్నాను ఏసీ కింద స్టాండ్స్కి కట్టాను అండ్ ఇక్కడ కరివేపాకు మొన్న రీసెంట్గా కరివేపాకు పొడి చేశాను కదా అప్పుడు మొత్తం ఆకంతా కోసేసాను ఫ్రెష్గా చిగురులో వేసుకుని వస్తుంది ఇంకొక చిన్న కరివేపాకు ముక్క ఉంది ఇది వచ్చేసి గోరింటాకు మెడిసినల్ హర్బ్స్ పెంచుతాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ మెడిసినల్ హర్బ్స్కి భాగంగా ఇది గోరింటాకు మనకి హెయిర్ ఆయిల్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి పెంచుతున్నాను అండ్ ఇది తర్వాత అల్లం కూడా మనకి మంచి మెడిసినల్ హర్బ్ నేను రోజు పసుపు అల్లం వేసుకున్న టీ తాగుతాను కదా దానికోసం అని చెప్పి నేను ఆర్గానిక్ పసుపు ఆర్గానిక్ అల్లం మంచిది కదా అని కెమికల్ ఫ్రీ ఫర్టిలైజర్ ఫ్రీ ఉంటుంది పెస్టిసైడ్ ఫ్రీ ఉంటుందని నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇది అల్లం ముక్క
ఇక్కడా కొత్తదే వస్తుంది ఇది పైన పసుపు వేసాను ఇది పసుపు ముక్క అన్నమాట ఇప్పుడు ఈ పసుపుకి అల్లంకి ఇదే సీజన్ అంటే ఎండలు బాగా ఉన్నప్పుడు వేయాలి నాకు మే ఉంటున్న ప్లేస్ లో ఎండలు ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నాయి సో అందుకే నాకు ఇప్పుడు బాగా వచ్చింది మనకి జనరల్ గా సౌత్ లో మే లో ఎక్కువ ఎండలు ఉంటాయి కదా ఇక్కడ మాకు జూన్ లో ఎక్కువ ఎండలు ఉంటాయి డెహ్రాడూన్ లోని ఇంకా అలోవీరా పెద్ద మొక్క వేరే బాల్కనీలో ఉంది ఇది దాని నుంచి వచ్చిన బేబీ ప్లాంట్స్ సెపరేట్ చేసి వేరే కుండీలో వేసాను అది ఇంకా వెల్లుల్లిపాయ మొక్కలు మీకు చూపిస్తాను ఇవి చిన్న స్ట్రాండ్స్ లో అలా నించున్నాయి కదా ఇవి వెల్లుల్లిపాయ మొక్కలు నా చెయ్యి అక్కడ వరకు రీచ్ అవటం లేదు కిందన ఒక ఎన్ని ఉన్నాయి ఒక నాలుగో ఐదో వెల్లుల్లిపాయ మొక్కలు ఉన్నాయి పూజ చేయడానికి ఒక తులసి పెట్టుకున్నాను అది కాకుండా చిన్న తులసి మొక్క వేసుకున్నాను ఇది ఏంటంటే ఎప్పుడన్నా దగ్గు జలుబు లేదంటే ఏదన్నా రెగ్యులర్ గా తులసి తీసుకోవడం మంచిది కదా సో అందుకే చిన్న తులసి మొక్క వేసుకున్నాను ఈ తులసి నేను పూజ చేసుకునే తులసి దీని నుంచి ఆకులు తుంచాను అందుకనే నేను వేరేగా ఇంకొకటి వేసుకున్నాను ఇది అలోవెరా దీని నుంచి చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చాయి ఆ బేబీ ప్లాంట్స్ ని నేను సెపరేట్ చేసి వేరే పాట్ లో వేసాను ఇది నేను ఈ అలోవెరా నేను తినడానికి ఎక్కువ యూస్ చేస్తాను ఇది ఇంకొక జింజర్ అన్నమాట ఇది చామదుంపల మొక్క నా పాత వీడియోలో ఆల్్రెడీ మీకు చూపించాను ఆ చామదుంపలు స్ప్రౌట్ వచ్చింది అని చెప్పేసి సరదాగా వేసాను వేస్తే అది ఇంత పెద్ద మొక్క అయ్యి చాలా అందంగా కూడా ఉంది లీవ్స్ చూసారా చాలా పెద్ద లీవ్స్ వచ్చి అండ్ ఈ లీవ్స్ తోని మనం కర్రీ కూడా చేసుకోవచ్చు మంచి న్యూట్రిషన్ ఉంటుంది ఆ లీవ్స్ లోని స్నాక్ కూడా చేస్తారు గుజరాతీస్ ఇది చామదుంపల ప్లాంట్ అండ్ ఇది చింత చిగురు ఈవినింగ్ అయిపోయింది కదా కొంచెం మూసిపోయి ఆకులు చింత చిగురు నాకు పప్పు చింత చిగురు అంటే ఇష్టం అందుకోసం చింత చిగురు ఇక్కడ దొరకదు మాకు డెహ్రాడూన్ లో మన సౌత్ లో అయితే అమ్ముతారు గాని ఇక్కడ అమ్మరు చెట్లు ఉంటాయి గాని ఎక్కడ వెళ్లి కోసుకుంటాం ఈ టైం లోని నేను ఇలా చింత చిగురు చింత పిక్కలు వేస్తే వచ్చింది ఇది ఇంకొక కుండీలో కూడా వేసాను కొంచెం ఎదిగితే కోసి పప్పులో వేసుకుందామని పెంచుతున్నాను ఇవి చామదుంప మొక్కలు ఇంకా వేసాను ఇవి అందంగా ఉన్నాయి యాక్చువల్లీ నాకు బాల్కనీలోని ఫ్లవర్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు సీజన్ వైజ్ మారుస్తాను ఇప్పుడు నేను బయటకు వెళ్ళడం తక్కువైపోయింది కదా అందుకే కరోనా వల్ల బయటకు వెళ్ళడం తక్కువైపోయిందని చెప్పి నేను ఇవి ఖాళీగా ఉంచడం ఎందుకని చామదుంపలు వేసేసాను ఇందులో చక్కగా స్ప్రౌట్స్ వేసుకుని అదే చక్కగా మంచి ఆకులతో అందంగా కూడా కనిపిస్తున్నాయని వేసేసాను ఇంకోటి కూడా ఇందులో ఉంది ఇంకా ఇదొక చామదుంప మొక్క పాట్స్ ఎలాగో ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి వేసేసాను చూపి లింక్ లేదంటే ఏదో అనుకుంటారు కోసేద్దామా కోసే జై శ్రీరామ్ ఫస్ట్ హార్వెస్ట్ గుడ్ చాలా హ్యాపీగా ఉంది జయ శ్రీరామ్ చిన్న బుల్లి టొమాటో బెంగళూరు టమాటా సో ఇదండి
ఇదండి నా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ స్టోరీ చూసారు కదా మస్క్ మెలన్ అంటే శాంపిల్ కి అసలు పండిస్తే ఎలా ఉంటుంది చూద్దాం అని అనుకున్నాను వస్తదా రాదా అని చాలా డౌట్ పడ్డాను కానీ బానే వచ్చింది చూసారు కదా నేను చేసిన మిస్టేక్స్ కూడా మీకు షేర్ చేశాను కంటైనర్స్ పెద్దవి తీసుకోవాలి రెగ్యులర్ గా మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ సప్లై చేస్తూ ఉండాలి అంటే కిచెన్ లో వేస్ట్ రెగ్యులర్ గా ఇస్తున్నట్లయితే దానికి మంచి స్ట్రెంగ్త్ బలం వెళ్ళి మనకి మంచి ఈల్డ్ ఇస్తాయన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బాల్కనీలో వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రో చేయడం అనేది అంటే తక్కువ స్పేస్ లో గ్రో చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ దాన్ని నేను అకంప్లిష్ చేశాను అని చెప్పి నాకు హ్యాపీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి రూఫ్ టాప్ మేడ మీద మనకి ఎక్కువ స్పేస్ ఉన్నదనుకోండి మనం చక్కగా వెజిటబుల్ మన ఫ్యామిలీకి సరిపడగా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రో చేసుకోవచ్చు తక్కువ స్పేస్లోని మనం ఎలాంటి గ్రో చేసుకోవాలో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆకుకూరలు చాలా బెస్ట్ సొల్యూషన్ నేను అందుకని ఈ పొట్టి మొత్తం కూడా ఆకుకూరలు అని చెప్పి నేను తయారు చేస్తున్నాను ఇంకా ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనకి మంచి నైట్రోజన్ ఉంటుంది ఇందులో సో ఇవన్నీ నేను ఇందులో వేసేస్తూ ఉంటాను తుడిచేసి కట్ చేసిన లీవ్స్ కొమ్మలు అన్నీ ఇందులో వేసేస్తూ ఉంటాను ఇలా ఇది నేను నెక్స్ట్ రెడీ చేస్తున్నాను ఆకుకూరల కోసం అని చెప్పి ఆకుకూరలు మనం ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కువ స్పేస్ లేనప్పుడు మనం మెంతికూర పాలకూర తోటకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాంటివి పెంచుకోవచ్చు అవి కూడా మంచి న్యూట్రిషన్ ఉంటుంది కదా సో బయట కొన్నవి బయట పండించిన వాటిలో ఫర్టిలైజర్స్ అన్నీ ఉంటాయి మనం ఇంట్లోనే హ్యాపీగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన కిచెన్లో వేస్ట్ వేసుకునే పండించుకోవచ్చు హ్యాపీ హార్వెస్టింగ్ అండ్ బై